గట్కేశ్వర మున్సిపల్ కేంద్రం యమనంపేట్ చౌరస్తా వద్ద సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్మిక ఉపాధి శాఖ చామకుర మల్లారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్. మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మున్సిపల్ కేంద్రం యమనంపేట్ చౌరస్తాలో సర్దార్ సర్వారాయ్ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గట్కేశ్వర చౌరస్తాలో సర్దార్ పాపన్న విగ్రహం ఆవిష్కరించడం గొప్ప విషయమని అన్నారు. బడుగు బలహీన వర్గాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి గొప్ప మహనీయుడని సర్దార్ సర్వారాయ్ పాపన్న అని కొనియాడారు. ఆయనను స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో యువత ముందుకు నడవాలని తెలిపారు. గౌడ్ల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. సర్దార్ పాపన్న గౌడ్ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి వారికి అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడ్ అన్నలను కొరకు 500 కోట్ల విలువైన భూమిని నిరహబ్ కోసం ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, గౌడ సంఘం చైర్మన్ బాలగోని బాలాజీ గౌడ్, గట్కేశ్వర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, గట్కేశ్వర మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు బండారి అంజనేయులు గౌడ్, పోచారం కౌన్సిలర్ బాలగోని వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్, జోగి రమేష్, బాలకృష్ణ గౌడ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్దార్ సర్వార్ పాపన్న విగ్రహం ఆవిష్కరించుకున్నందుకు దానికి పెద్దలు గౌరవనీయులు నా సహచర మంత్రివర్యులు మా శ్రీనివాస్ గౌడ్ గారు, అదే మాదిరిగా మా పెద్దన్న, మా సోదరుడు మా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మా జోగి రమేష్ అన్న గారు, అదే మాదిరిగా పెద్దలు స్థానిక నాయకులందరూ కూడా వచ్చి వాళ్ళ ముందు వాళ్ళ చేతుల మీదుగా అంత పెద్ద ఎత్తున ఆవిష్కరించుకున్నందుకు చాలా సంతోషం, ఆనందం. ఏది ఏమైనా ఈరోజు గౌడ సోదరులు ఒక కాలరెత్తుకొని ఒక షాన్గా ఒక రుబాబుగా వ్యాపారాలు చేసుకుంటున్నారంటే వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు, ప్రతి ఒక్క బీసీ కులములు కూడా వాళ్ళ కుర్మలు కానీ, యాదవులు కానీ, గౌడ్లు కానీ, ప్రతి ఒక్క ముదిరాజులు కానీ, బెస్తోళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ వృత్తులు మంచిగా అభివృద్ధితోటి నంబర్ వన్ తోటి చేసుకుంటున్నారంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే మన సీఎం కేసీఆర్ గారు. ఇంతకుముందు ఇవన్నీ కూడా కలిగితే లేకుండే, కళ్ళమ్మేది లేకుండే, సిటీలో నీరు అమ్మేది లేకుండే, ఇవన్నిటికీ 15% రిజర్వేషన్ లేకుండే వయసులలో ఇవన్నీ కూడా ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. సర్దార్ సర్వార్ పాపన్న ఆశయాలకు అనుగుణంగా మన సీఎం కేసీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. మెయిన్ సెంటర్లో సర్దార్ సర్వాయ్ పాపన్ గౌడ్ గారి విగ్రహావిష్కరణ ఈరోజు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న చిన్నగా పెద్దలు మంత్రివర్యులు మల్లారెడ్డి అన్న ప్రోత్సాహంతో బహుజన చక్రవర్తి, బహుజన మహారాజు, బడుగు బలహీన వర్గాలకే కాదు అన్ని కులాలకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ ఆ రోజుల్లోనే కొన్ని శతాబ్దాల కాలంలోనే పేదలకి అండగా ఉన్న ఆ చక్రవర్తి విగ్రహాన్ని ఈరోజున ప్రతిష్ఠించుకున్నాం గట్కేశ్వరి మెయిన్ సెంటర్. నిజంగా ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదం తెలుపుకుంటూ మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా గౌడ బుద్ధుబిడ్డ, తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా అందుబాటులో ఉండి బలహీన వర్గాలని ముందుకు తీసుకెళ్తున్న శ్రీనివాస్ గౌడ్ అన్న నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా ఆయన అడుగులు అడుగు వేయాలని చెప్పేసి తెలుపుకుంటూ చక్కగా పరిపాలన చేస్తున్న ఈరోజు గౌడ సోదరుల్ని ఒక మెట్టు ఎక్కించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మా కులానికి సంబంధించి హైదరాబాద్ అంటే నడిబొడ్డులో ఒక మంచి స్థలాన్ని ఇచ్చి సుమారుగా 500 కోట్ల రూపాయలు వెళ్ళి చేసే స్థలాన్ని మా గౌడ కోసం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుకుంటూ దానికి పూనుకున్న ప్రత్యేక దానికి కావాలి అని చెప్పేసి పట్టుబట్టిప్పించిన శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుకుంటూ అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలని, పేద ప్రజల్ని ఇంతకుముందు పరిస్థితుల కన్నా భిన్నంగా ఒక ముఖ్యమంత్రి బటన్ నొక్క కానీ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అక్కచెల్లెమల ఖాతాలోకి వెళ్ళే విధంగా మంచి పరిపాలన చేస్తున్న ఇరువురు ముఖ్యమంత్రిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. పాపన విగ్రహాన్ని పెట్టుకోవడమే కాకుండా ఈ చౌరస్తాకు సర్వాయ పాపన చౌరస్తా గాని నామకరణం చేసినందుకు స్థానిక మంత్రివర్లకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు. ఈ కార్యక్రమానికి ఎంతో పరిణన కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మా జోగి రమేష్ గౌడ్ అన్న మంత్రి గారికి హృదయపూర్వక స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుంది, కులవృత్తులకు ఎంతో మేలు జరుగుతుంది అని వారు చెప్పడం నిజంగా చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులను పూర్వవైభవం తీసుకొచ్చి చదువు హాస్టళ్ళు విద్య వైద్య ఆరోగ్యంతో పాటు అన్ని కులవృత్తులకు కూడా ధైర్యాన్ని ఇచ్చి ఆత్మగౌరవ భవనాలు ఇచ్చి ఒక ఆత్మవిశ్వాసం నింపినటువంటి ప్రభుత్వం ఇది. ఎక్కడ కూడా ఈ పథకాలు ఎక్కడ కూడా ఉండవు, ఈ దేశంలో ఎక్కడ కూడా ఉండవు. అన్ని రాష్ట్రాలు కూడా దేశంలో తెలంగాణను అనుకరిస్తూ ఉన్నాయి, తెలంగాణ ఆచరించాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. కనుక ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతాయని చెప్పని తెలంగాణ ప్రభుత్వం ఒక రోల్ మోడల్గా ఈ దేశానికి ఉంటుందని చెప్పని ప్రతి కులవృత్తికి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. దేశంలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ దేశంలో బడుగు బలహీన వర్గాలకు భారతదేశంలో ఒక మంత్రిత్వ శాఖనే లేకపోవడం అనేది 80 కోట్ల జనాభా ఉన్న వారికి ఒక శాఖనే లేకపోవడం బాధాకరం. అయినా రెండు తెలుగు రాష్ట్రాలు బడుగు బలహీన వర్గాలకు చేతనిస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మా మంత్రి గారు అక్కడ విషయాలు చెప్పినందుకు నిజంగా ఆ ప్రభుత్వాన్ని కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కులవృత్తులను ఆదరిస్తున్నందుకు ఇలాంటి పాపన్న విగ్రహాలు పాపన్న తెలంగాణకే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టినట్లు ముందుకు రావాలని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాను.